ఎగ్జాంపుల్స్తో నేను చూపించదలుచుకున్నా, దయచేసి మీరు చూడండి. ఫస్ట్ ఇది ప్లే చేయమ్మా. ఇవి నిన్న మొన్న జరిగిన వాటిలో దొరికినవి. ఫస్ట్ ఇది పెట్టు. ఇది వీళ్ళ లాగిన్ పేజ్ ఉన్నట్టుంది, వీళ్ళ క్యాడర్. ఇది మాకు తెలియదంటే ఎవరు ఒప్పుకోవడానికి లేదు. గుర్తుతో సహా మొత్తం పెట్టారు. నిరంతర సమాచారం కోసం నమోదు కాగలరని పెట్టారు. ఇది లాగిన్ పేజ్. వీళ్ళ కింద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనబడేవాళ్ళు ఇంకొకరు ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, డేటా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. దాన్ని సెకండ్ పేజ్ నుంచి ఎంటర్ చేసేసి ఇది మళ్ళీ తర్వాత ఓటీపీ దీనికి సంబంధించినంత వరకు గెట్ ఓటీపీని వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తే దాన్ని క్లిక్ చేయమంటున్నారు. నెక్స్ట్ ఇలా ఇది క్లిక్ చేయాలి. ఓటీపీ వస్తే ఇది పంపిస్తున్నారు. దీన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇది వస్తుంది. ఇది కాదు. దీంట్లో ఏమొస్తుంది, వాళ్ళు ఇచ్చిన వివరాలతో నుంచే ఇది కాదు, ఇది కాదు, ఇది సేవ ముందు దీంట్లో ఇది అది ఓటీపీ క్లిక్ చేస్తే ఇది వస్తుంది. దీంట్లో పైన ఉంది కార్డు. ఈ కార్డు భవిష్యత్తుకు గ్యారంటీ కార్డు అంట. అది పెద్దది ఏమా కార్డు. ఇదంతా మొత్తం అదే పైది, అది ముందుది, ముందు పేజీ ఇదే, అదే ఉంచు, అది ఉంచు. ఇది పైన గ్యారంటీ. కింద ఏమో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మీకు కనపడుతుంటే అది కనపడుతుందో లేదో, కింది ఎన్లాంటి అవుతుందో కాదో. అభినందనలు, కంగ్రాట్స్ చెప్తున్నారు. బాబు ష్యూరిటీ వదిలేను మా దారికి పోయినా. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, కంగ్రాట్స్ చెప్తున్నాడు చెప్పి అభినందనలు. 2,40,000 రూపాయలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది అని కింద ఏవో స్కీములు ఇచ్చినారు. సైకిల్ గుర్తుంది, ఎంట్రీ నెంబర్ బొమ్మ చిన్నది ఉంది, పైన తండ్రి కొడుకులవి కార్డు మీద ఉంది. ఈ కార్డు అందరు భద్రపరచుకోవాలా. 2024 నుంచి కంగ్రాట్స్, మీరు అమౌంట్ అందుకోండి, అభినందనలు అని చెప్తున్నారు. నెక్స్ట్ పేజ్. ఇది ఏ రకంగా ఆరాయి వేయారంటే నెక్స్ట్ పేజ్ ఇది. ఇది అంతటితో ఆగలే, ఈయన సంతకం చేసి భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అని నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాంట. అదేదో సినిమాలు అద్దం ముందు నిలబడి ప్రమాణం చేసుకుంటుంటారు కదా, అట్లా ఈయన ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు. ఈయనకైన అయిపోయినట్టు 2024 టీడీపీ అధికారంలోకి వచ్చేసిందని, భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరాంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఈయన సంతకం కూడా, నారా చంద్రబాబు నాయుడు సంతకం కూడా పెట్టారు. కింద మీరు చూస్తే ఈ అమ్మాయి దీనికి సంబంధించినంతవరకు మౌనిక మరి అని రాజంపేటలో అమ్మాయి తీసుకున్నారు. డీటెయిల్స్ అన్నీ దీంట్లో వస్తాయి. ఓటర్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు తీసుకొని మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య 4, 18 సంవత్సరాలలోపు వయసున్న వాళ్ళు 2, అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని పైబడిన మహిళలు 18 సంవత్సరాలు 1, సో నియోజకవర్గం రాజంపేట. ఇక్కడ లెక్కల కింద చెల్లించబడే పథకం, వర్తింపబడే పథకము ఆడబిడ్డ అనేది ఏది ఎంతకు వస్తుంది లెక్కేసి దే అరైవ్డ్ అట్ కిందికి కొంచెం ఇంకొంచెం పైకి టోటల్ 2,48,000 వచ్చేసింది. మొత్తం 2,40,000 వచ్చింది మొత్తం. ఫైవ్ ఇయర్స్కు ఇంత అమౌంట్ వస్తుందని ఇవ్వడంతో పాటు
మీకు మీ కుటుంబానికి అందించే ఇతర సంక్షేమ పథకాలు కింద గ్యాస్ సిలిండర్లు 3 ఏడాదికి ఇస్తారంట, ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణం కల్పిస్తాం. మళ్ళీ కింద జూన్ 20-24 నుంచి ప్రారంభం, అది అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో కింద మిస్సులు ఖాళీ. ఇది నిన్న దొరికిన దీనికి సంబంధించిన ఒక ఇంటి దగ్గర జరిగితే అక్కడ ఇంకొకరిది కూడా వీళ్ళకైతే ఏకంగా అది అక్కడ పెట్టలేము. దీనికి కొన్ని అమౌంట్ చేసి బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అభినందనలు అని వీళ్ళకి ఏకంగా 6,90,000 రూపాయలు సంవత్సరానికి వస్తుందని పెట్టారు. మీ కుటుంబం అర్హత సాధించిందంట. అండ్ 2024 జూన్ నుంచి మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుంది ఇక్కడ గ్యారంటీ. సో సేమ్ ఏ రకంగా అరైవ్ అయ్యారనేది లెక్కలేచుకుంటూ ఇదంతా వాళ్లకు వెళ్తుంది. ఎవరు ఆ ఇంట్లో వాళ్లకు డైరెక్ట్గా వీళ్ళ ద్వారా పోయి ఓటీపీ దీని గురించి పోతుంది. సో ఇది కార్యక్రమము చాప కింద నీటిలాగా మొన్నటి నుంచి ఈ మధ్య నుంచి ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు అని నిన్న ఇది దొరికింది. దీన్ని ఏమనాలి ఇప్పుడు? ఇందులో ఫస్ట్ థింగ్, ఇది నిజమే అయినా ఒకవేళ ఎవరన్నా చేసేవాళ్ళైనా వెళ్ళి చెప్తారు అది తప్పులేదు, ఇదో మీకు మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇట్లా వస్తుందేమో, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వృద్ధులకు ఇట్లా వస్తుంది చెప్పచ్చు, అందరూ చెప్తారు పెట్టుకారు పార్టీస్. సరే, ఆ చెప్పిన తర్వాత దానికి సంబంధించి రాతపూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో. తర్వాత వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్, అధికారంలోకి వస్తే ఇస్తే మళ్ళీ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంట్ చేయగలిగితే ఒక మొహం పెట్టుకొని పోతాం, లేదు చేయలేకపోతే ఇంకో రకంగా పోతాం, అసలు చేయకపోతే ఇంకేం చేస్తామనేది అది వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. మొహం చూపించలేము, తలకాయ ఎక్కడో పెట్టుకుంటాం. ఇతనికి ఏంటి చంద్రబాబు నాయుడు కంటే అసలు చేసే ఉద్దేశమే లేని ఒక హామీలు, చేసే ఉద్దేశమే లేదు అనడానికి గతంలో చేసిన పదే ఉదాహరణ. 14 ఏళ్ళు ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 2014 అధికారంలోకి వచ్చినప్పుడు అడ్డంగా హామీలు ఇచ్చి ఇంప్లిమెంట్ అనేది అసలు ఒక్కబెట్టి అడుగుతారేమో ఎందుకు వచ్చిన కూడా వెబ్సైట్లో వచ్చి మేనిఫెస్టో తీసిన వ్యక్తి. ఈరోజు లేని మేనిఫెస్టో ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నట్టు అసలు తయారు కాని మేనిఫెస్టో, మేనిఫెస్టో చేసే అర్హతే లేదు తనకు, అది తీసుకుని మళ్ళీ ఏ మొహం పెట్టుకుని పోతారో అతనికి తెలియట్లా. అలాంటి దాంట్లో 4-5 పాయింట్లు తీసుకొని నువ్వు ఇల్లు వెళ్ళి ఇదిగో మీకు వచ్చేసింది, కంగ్రాచులేషన్స్, యు హావ్ గాట్ ది ఎలిజిబిలిటీ, మీకు వచ్చింది దీనికి 2024 జూన్ నుంచి మీకు ఇది వస్తాయంటే ఏ చట్టం ప్రకారము ఏ దీని ప్రకారం ఇతన్ని శిక్షించవచ్చో ప్రజలే ఆలోచించాలి. మామూలుగా అయితే నేను ఇంతకుముందు అన్నట్టు ఇలాంటి వాళ్ళు మోసగాళ్లను అంటే సైబర్ ఇది వాటికి సైబర్ క్రైమ్ ఇది అప్లై అవుతుంది. అలాగే నువ్వు ఓటర్ ఐడి కార్డు తీసుకొని దాన్ని ఎంటర్ చేసి దాని నుంచి నువ్వు యూఆర్ యాక్సెసింగ్ హిమ్, దాంట్లోకి పోతున్నావు, అతని ప్రైవసీ లేక ఎంటర్ అవుతున్నావు ఫోన్ నెంబర్ తీసుకొని. సో సైబర్ యాక్టివ్ అన్నీ అప్లై అవుతాయి. అండ్ ముఖ్యంగా మనకు దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి వైలేషన్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇంత చేసి నువ్వేమిస్తున్నావు, నువ్వు మా మద్దతు ఇవ్వు, రేపు నుంచి నీకు ఇది ఇస్తుందని హామీ ఇస్తున్నావు, ఓటర్ ఐడి కార్డు తీసుకొని దాని నుంచి నువ్వు ఎలక్షన్ కమిషన్ రూల్స్ను వైలేట్ చేస్తున్నావు, చేసి వాళ్ళ ప్రైవసీ దీంట్లోకి పోయినందువల్ల కాన్స్టిట్యూషన్ దీన్ని కూడా వైలేట్ చేస్తున్నావు. ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్గా సుప్రీంకోర్టు ఇది ఇచ్చాక Article 21 దీని ప్రకారం, ఇది అన్నిటికంటే మించిన వైలేషన్, నువ్వు దాంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఒక అంతర్జాతీయ ముఠా, నేరస్తుల ముఠాకు దీనికి తేడా ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు తేడా ఏమైనా ఉందా? కనీసం వాడిన మేలు, ఒకరినోరునో టార్గెట్ పెట్టుకొని ఏదో 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు కోట్లు కొట్టేయాలని చూస్తున్నాడు. నువ్వు మొత్తం రాష్ట్రాన్ని 5 కోట్ల మందిని మోసం చేస్తున్నావు. ఒక ప్రలోభం
ఏదైతే నువ్వు చేయాలనే ఆలోచన కూడా లేని ఒక దీన్ని తీసుకెళ్ళేసి దాన్ని ఇంటూ ఇంతమంది నీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇంత వస్తుంది ఇది వస్తుందని చెప్పి లెక్కేసి అది కూడా వారంటీలా గ్యారంటీ కొట్టి కార్డు ఇచ్చి మరీ చేస్తున్నావు. దీనికి ఏ చట్టం పర్మిషన్ ఇస్తుంది? ఏ చట్టానికి లోబడి ఇది చేస్తారు? ఎక్స్ప్లెనేషన్ తనకి చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది. ఒకటేమో పచ్చి అబద్ధం తీసుకుని, అబద్ధం అనేది గతంలో పోయింది, నిలువున నిలువుదోపిడీ చేసే ఉద్దేశంతో మోసం చేసే మోసపోతు ఒళ్ళంతా మోసమైన ఈ దీంతో ఇళ్ళలు లేకొచ్చి, అలాగే మీ రహస్యాలని తస్కరించి, ఇంకా దీన్ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఈ మీ డేటా దేనికి వాడుకుంటారు అనేది ఇంకా అది దట్స్ ఎవరిబడి ఎనీబడీస్ ఇమాజినేషన్. ఏదైనా చేయొచ్చు, అది బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఒకసారి మీరు ఓటీపీ ద్వారా ఇదే అటాచ్